ఆల్రైట్ వెల్కమ్ టు డే 4 హోటల్ మార్నింగ్ చెక్అవుట్ చేసేసిన ఇది మన రూమ్ నిన్నది అండ్ నా లగేజ్ ఇక్కడే పెట్టేసి ఉదయాన్నే పెట్టేసి నాకు 3 కిలోమీటర్స్ దూరంలో ఫోర్ట్ అనమాట ఇది జన్నా జంజీరా ఫోర్ట్ మూడు జంజీరా ఫోర్ట్ సో ఇక్కడ పెట్టేసి వెళ్తాను 8:30 అవుతుంది టైము సో అక్కడ మనకు ఫోర్ట్ ఓపెన్ ఉంటే మాత్రం పోర్ట్లోకి వెళ్తాం పోర్ట్ ఓపెన్ లేకుంటే బోర్డు తీసుకొని టౌన్ తీసేసి వచ్చేస్తాం దాని తర్వాత స్టార్ట్ అవుతాం రత్నగిరికి ఈ డెస్టినేషన్ ఏంటనేది ఇంకా పక్కా లేదు ఇక్కడ ఎంత టైం పడుతుంది మనం ఇక్కడ నుంచి ఎంత స్టార్ట్ ఎన్నింటికి స్టార్ట్ అవుతాం అనే దాన్ని బట్టి నేను డెస్టినేషన్ డిసైడ్ చేస్తాను బట్ ఆల్మోస్ట్ రత్నగిరి దగ్గరలో కొద్దిగా అటు ఇటు ఒక 100 కిలోమీటర్స్ అటు ఇటు ఎక్కడ స్టే అని ట్రై చేస్తున్నాను ఎందుకంటే అది 350 కిలోమీటర్స్ ఉంది దానికే 6 to 8 hours చూపిస్తుంది సో మనకి ఇక్కడ ఒక 2-3 hours పెట్టినా కానీ మనం 10-11 లేదా 12 స్టార్ట్ అయినా కానీ ఈవినింగ్కి మళ్ళీ రత్నగిరి చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను లేట్ చేయకుండా సామాన్ ఇక్కడ పెట్టేసి ఫోర్ట్ స్టార్ట్ అయ్యాము ఇది మురుడు బీచ్ నేనున్న హోటల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది మార్నింగ్ కూడా వెళ్ళే ముందు ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అండ్ ఇక్కడ నుంచి జంజీరా ఫోర్ట్ బోటింగ్ పాయింట్కి 3 కిలోమీటర్స్ వెళ్ళే దారి మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే ఇక్కడ ఓన్లీ బర్డ్స్ సౌండ్ తప్ప ఏమి వినబడతలేదు వెళ్ళే దారిలో మనకు 1 కిలోమీటర్ ముందు నుంచి వెళ్ళి ఈ పైనుంచి మనకు సముద్రం మధ్యలో ఫోర్ట్ అనేది కనబడుతుంది అక్కడ మధ్యలో కనబడుతుంది కదా ఫోర్ట్ ఐలాండ్ లాగా అదే మనకు జంజీరా ఫోర్ట్ ఇక్కడ నుంచి కనబడుద్ది అక్కడికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళడం ఒకటే మార్గం ఇంకా వేరే రూట్ అయితే ఏది లేదు జంజీరా ఫోర్ట్ అది జెట్టి ఉంటుంది కదా అక్కడికి వచ్చేసాను జెట్టి అంటే అక్కడ మన బోట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట చాలా దగ్గర ఇక్కడ నుంచి అండ్ కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ గోరబండార్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ నుంచి ఎక్కువ టైం పడుతుంది అంటే ఒక 30-40 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి అయితే 15 మినిట్స్ పడుతుంది అక్కడికి వెళ్ళాలి మనం అక్కడ 4 మెంబర్స్ వెయిటింగ్ 10 మెంబర్స్ అంటే ఒక బోట్ వెళ్తుందంట సో 4 మెంబర్స్ అంటే ఒక 5 ఇంకో 5 మెంబర్స్ అయితే బోట్ స్టార్ట్ అయిపోతుంది ఆ లోపు సరౌండింగ్ ఎంజాయ్ చేద్దాం జంజీరా అనేది జజీరా అనే అరబ్ పదం నుంచి వచ్చింది అన్నట్టు జజీరా అంటే ఏంటంటే అరబ్లో ఐలాండ్ అంటే ద్వీపం అన్నమాట ఇది సముద్రం మధ్యలో ఉంది కాబట్టి దీన్ని జంజీరా అంటారు బోట్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అంటే ఫుల్ 1500-1200 ఇచ్చి వెళ్ళిపోమంటాడు ఇంకో 4 మెంబర్స్ నేను ఒకని సో వెయిట్ చేద్దాం ఒక అరగంట వెయిట్ చేసి ఇంకెవరు రాకుంటే అప్పుడు వెళ్దాం ఫస్ట్ అయితే ఒక అరగంట చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ప్లేస్ జనాలు ఎవరు లేరు ఎందుకంటే వాటర్ ఈ బోటింగ్ పాయింట్ నుంచిలో ఫోర్ట్ కనబడుతుంది చూడండి ఎంత బాగుందో అండ్ బోట్ అక్కడ పోవడానికి మనకు 15-20 మినిట్స్ అయితే పడుతుందట చూద్దాం ఫైట్ డిసప్పాయింటింగ్ బోట్ స్టార్ట్ అవ్వాలంటే మనకు బోట్ కెపాసిటీ వచ్చేసి 30 మెంబర్స్ బట్ ఇప్పుడు కరోనా వల్ల 15 చేసేట కెపాసిటీ 15 అంటే అట్లీస్ట్ 10 పీపుల్ అని వస్తాయి కానీ బోట్ ది అంటాడు సరే ఎక్కడ ఉన్నా ఇంతకుముందు అయితే ఇంకో 4 మెంబర్స్ ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వెయిట్ చేసేసి నేను గంటన్నరకి ఎక్కువైతుంది సో ఎవరు రావట్లేదు సో ప్లేస్ విజిట్ చేయడం ఇలా ఫోర్ట్ క్లోజే ఉంది బట్ బోట్లో మనకు తిరిగి తీసుకొస్తారు అదనే చేద్దాం అనుకున్నా బట్ నో ఛాన్స్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే ఇక్కడ టైం వేస్ట్ చేయడం వేస్ట్ ఓకే సో నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం కనీసం నెక్స్ట్ ప్లేస్ వలన ఏదైనా కొద్దిగా ఎక్సైటింగ్ ఏదైనా చేయడానికి చూద్దాం సో నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం A few moments later. గేట్ దాకా వెళ్ళిన రిటర్న్ వెళ్దామని చెప్పేసి సో ఒక ఫ్యామిలీ వచ్చింది కార్లో 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారు సో నేను ఒకటి 4 మెంబర్స్ సో మనిషికి 200 తీసుకొని తీసుకెళ్తున్నారు ఎందుకంటే నేను గంట నుంచి వెయిట్ చేస్తున్నాను చాలా రిక్వెస్ట్ చేశాను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్గా 1000 రూపీస్ అన్నాడు మనిషికి 200 సెట్ చేసేసాను సో ఇప్పుడు బోర్డులో ఎక్కేసి వెళ్దాం ఇంకా ఓన్లీ అక్కడ ఫ్రెండ్ వరకు తీసుకెళ్తాడంట అది కూడా రౌండ్ కూడా కాదు ఓన్లీ గేట్ వరకు తీసుకెళ్ళి చూపించి ఆపి ఫోటోలు తీసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడం సో లెట్స్ గెట్ ఇట్ టు బోర్డ్ ఫోర్ట్ అయితే క్లోజ్ చేసిందంట లోపలికి వెళ్ళడం అయితే లేదు మనం జస్ట్ గేట్ దగ్గర తీసుకువెళ్ళి రిటర్న్ తీసుకొస్తారంట హిస్టరీ కూడా చెప్తా అంటున్నారు ఇక్కడ గైడ్స్ అండ్ లోపలికి వెళ్తే వాళ్ళైతే 1000 రూపీస్ 1200 అట్లా ఛార్జ్ చేస్తారట బట్ ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం కాబట్టి మంచిగా ఒక 200-300 అట్లా ఇమ్మంటున్నారు బోట్ లొకేషన్ బోట్ స్టార్ట్ అయితే ఒక 10-15 మినిట్స్లో మనము ఇళ్ళ దగ్గర ఉంటాం దగ్గర
ఇంకా ఫోర్ట్ హిస్టరీ విషయానికి వస్తే అప్పట్లో ఇక్కడ ఒకటి సమాధి ఉండేదన్నమాట దర్గా లాగా. అక్కడ జనాలు దర్గా మీద మన చెద్దర్ కప్పేసి ప్రేయర్ చేస్తారు కదా అట్లా చేసేవాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే తుఫాన్ వచ్చేసి దర్గా మొత్తం మునిగిపోతే అప్పట్లో ఉండే రాజు ఉంటాడు కదా తను ఏం చేసిండంటే దీనికి ఏదైనా సెక్యూరిటీగా చేయాలని చెప్పేసి ఈ ఫోర్ట్ని కట్టించిండు అన్నట్టు. హిస్టరీ ప్రకారం అయితే ఫోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అనేది 1118వ సంవత్సరంలో స్టార్ చేసి 1140వ సంవత్సరంలో ముగించిరంట. అంటే మొత్తం ఫోర్ట్ కట్టడానికి 22 ఇయర్స్ పట్టింది. ఈ 22 సంవత్సరాలలో 22 బుర్జీలు కట్టినట్టు. బుర్జ్ అంటే మనకి పిల్లర్ ఆకారంలో ఉన్నాయి కదా కొసలకు అవి అన్నమాట. ముఖ్యంగా ఈ ఫోర్ట్కి అయితే 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి ఈ ఫోర్ట్కి ఏదైతే గేట్ ఉంటుందో ఎంట్రీ గేటు దానిలో ఒకటేసారి ఎట్ ఏ టైము మనకి 200 నుంచి 250 మంది ఎంటర్ కావచ్చు అనమాట. అంత పెద్ద గేట్ అయినా సరే మనకి ఈ సముద్రం వైపు నుంచి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే అది దగ్గరకు వచ్చే వరకు గేట్ ఎక్కడుందనేది వాళ్ళు కనిపెట్టలేరు. ఆ రకంగా దీన్ని రూపొందించారు అన్నట్టు. సముద్రం నుంచి వచ్చినప్పుడు ఒక 10 మీటర్ల దూరం వరకు వచ్చే వరకు ఆ గేట్ అనేది కనబడదు. అది ప్రత్యేకత. ఇంకా రెండో ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోర్ట్ అనేది మనకు ఉప్పు నీళ్ళల్లో మధ్యలో కట్టిరు. బట్ అయినప్పటికీ ఫోర్ట్ లోపల ఒక 2 పెద్ద చెరువులు ఉన్నాయన్నమాట మంచినీటి చెరువులు. దానిలో మాత్రం నీళ్లు తీయగా ఉంటాయి. ఇంకా మూడో ప్రత్యేకత ఏంటంటే అది మనకు దగ్గరికి వెళ్తే కనబడుతుంది. అదేంటంటే ఈ గోడలకు ఏదైతే రాళ్ళు యూజ్ చేసిరో రాళ్ళు అండ్ కట్టడానికి ఏదైతే మెటీరియల్ యూజ్ చేసిరో అది ఈ అలల తాకిడికి రాళ్ళు అయితే కరిగిపోయినాయి కానీ ఈ రాళ్లను పేర్చడానికి ఏదైతే మెటీరియల్ వాళ్ళు తయారు చేసారో అది మాత్రం అట్లానే చెక్కు చెదరకుండా ఉందన్నమాట. ఈ ఫోర్ట్ ఏజ్ వచ్చేసి 1000 సంవత్సరాలు ఉంటుంది. అయినా కూడా ఆ మెటీరియల్ ఏదైతే యూజ్ చేసారో అది అలాగే ఉంది. ఆ మెటీరియల్ ఏమేమి యూజ్ చేసారంటే పేడ, ఉప్పు అండ్ సున్నం, గాజు, సముద్ర ఇసుక వీటన్నిటిని కలిపేసి ఆ మెటీరియల్ తయారు చేసారన్నమాట. అది మాత్రం ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. लाइट आउट जैसा जैसे भी अपना सब बोट लॉन्च कराने वाला हूँ ना पानी भरने के बाद उसी के और किले के बीच में से. ఇంకా ఫోర్ట్ లోపల విషయానికి వస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 2 మంచినీటి చెరువులు కాకుండా ఇంకేముంటుంది ఫోర్ట్లో ఎంటర్ కాగానే ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గా నుంచి కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళి కొద్ది ముందుకు వెళ్తే మనం పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయంట. సో అక్కడ నుంచి మనం పైకి వెళ్ళేసి ఫోర్ట్ పైన ఒక 22 ఎకర్స్ ఉంటుంది ఫోర్ట్ మొత్తం. అది మొత్తం తిరిగేయచ్చు పైకి వెళ్తే. ఇంకొక విషయం ఏంటంటే మనం బోట్ ఎక్కడైతే ఎక్కినామో ఆ ఒడ్డు నుంచి కోట లోపలికి కింది నుంచి అండర్ వాటర్ ఒక సొరంగం ఉండేదంట. అదొక 20-30 సంవత్సరాల క్రితం వరకు ఉండేది. అప్పుడు విజిటర్స్ని కూడా ఆ లోపలికి అలో చేసేటోళ్ళు. బట్ ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల అది చాలా శిథిలమైంది కాబట్టి ఇప్పుడైతే విజిటర్స్ని అలో చేస్తలేరు. ఆ సొరంగం అయితే ఇప్పుడు మూసేయబడింది. మీరా కిలా ఫోర్ట్ రైడ్ అయిపోయింది. వచ్చేసినాము ఇప్పుడు టైం వచ్చేసి 11:30. లక్కీగా వాళ్ళు వచ్చారు. అది మేము వచ్చినాక చూడండి చాలామంది వచ్చేసారు. సో మనం కొద్దిసేపు వెయిట్ చేసేదండి. మనము ఏం చేద్దామంటే రూట్ చేంజ్ చేస్తున్నాను నేను. యాక్చువల్ అయితే మురుడు నుంచి హైవే టచ్ అయిపోయి హైవే నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను మహాద్ నుంచి. ఇప్పుడు ఇదేం చెప్తానంటే ఇక్కడ నుంచి ఇంకో షార్ట్ కట్ ఉందంట. షార్ట్ కట్ ఇక్కడ అగర్దండ అనే ఒక పాయింట్ ఉంటుంది మనకు అక్కడ కనబడుతుంది కదా అగర్దండ అనే పాయింట్. అక్కడ నుంచి అక్కడ ఆ ఫోర్ట్కి దిగి సో అక్కడ నుంచి బైక్ వేసుకుని అటు వెళ్ళిపోతున్నాం. అదంతా 3 వెళ్ళే వాళ్ళు. అటు వెళ్ళిపోతే మనకు 15 మినిట్స్లో వెళ్ళిపోతామంట. సో ఈ రూట్ తీసుకుంటున్నా. ఈ రూట్ తీసుకొని దాని అక్కడ నుంచి రూట్ చేంజ్ చేసేస్తున్నా. డైరెక్ట్ రత్నగిరి వెళ్ళకుండా మధ్యలో శ్రీకాంఠేశ్వరు, హరిహరేశ్వరం రెండు టెంపుల్ ఉన్నాయి ఇవి కూడా ఫేమస్. అవి చూసుకొని రత్నగిరి వెళ్ళిపోతా. అండ్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ పడుతుంది. 1 అవర్ ఏమో ఎక్కువ పడుతుంది. బట్ రైడింగ్ టైం తగ్గుతుంది మనకు బోట్లో ఉంటాం కాబట్టి. సో అక్కడికి వెళ్ళిపోదాం నెక్స్ట్. అగర్దండ బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. చాలా పెద్ద బోట్ ఇది. ఇందులో కార్లు కూడా తీసుకెళ్తారంట. కోకోనట్ వాటర్ ఇంకేదో తీసుకుని వద్దాం. ఇలా లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. చేసి వస్తా ఆ తర్వాత మళ్ళీ ఈ బోట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కనబడుతుంది కదా ఇది 2 కిలోమీటర్స్ అంట. అక్కడికి వెళ్ళాలి. ఇది వచ్చేసి అగర్దండ. అది వచ్చేసి దిగి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. యాక్చువల్ అయితే దీన్ని ఫెర్రీ అంటారు. బోట్ కాకుండా ఫెర్రీ అంటారు అన్నమాట. ఫెర్రీ అంటే ఏంటంటే మనకు లోకల్ బస్సు ఉంటాయి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ కూడా సముద్రం ఒక నది దాటడానికి ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళడానికి ఒక షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు.
సో వీటిని ఫెరీస్ అంటారు. సైజ్ చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉందో. దీనిలో కార్లు బైక్స్ అంటే మనుషులు అందరినీ అందరినీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నట్టు. ఫెరీ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనం ఒక 15-20 మినిట్స్లో అటువైపు ఉంటాము. మనకి ఇది కొత్త కొత్త కనిపిస్తుంది అని ఇక్కడ ఉండే జనాలకి ఇది ఒక లోకల్ సర్వీస్ లాగా. సో వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. అక్కడ కనబడుతుంది కదా మనకు బోర్డు, అది దీగి అనే ప్లేస్. ఆల్మోస్ట్ వచ్చేసినాము, ఇంకా దగ్గర దాకా వచ్చేసినాము. ఇంకా ఆగంగానే మనం బండి తీసుకొని ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. దండా నుంచి దిగివికి దిగికి బోర్డులో వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మనము వెళ్ళాల్సింది శ్రీవర్ధన్ అండ్ హరిహరేశ్వర్ అనమాట ఇందుకు. సో శ్రీవర్ధన్ వెళ్తామంటే మనకు దేవేగర్ బీచ్ వస్తుంది. ఇది కూడా చాలా ఫేమస్ బీచ్, చాలా నీట్గా ఉంటుంది, క్లీన్ ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు నాకు ఒక అతను బైక్లోనే మనకు బోట్లోనే ఒక అతను కలిసిండు. అవెంజర్ బైక్ అంట, పుణే అవెంజర్ గ్రూప్ అంట. సో వాళ్ళు నాకు బోట్లో కలిసారు. కలిసి నేను ఏం చేసిన అంటే ఇక్కడ తినేద్దామని చెప్పేసి వెళ్తాను వచ్చేసిన. సో ఇది ఇలా ఇల్లు, ఇక్కడ వాళ్ళు అంటే హోమ్స్టే అనమాట, హోమ్స్టే ప్లస్ హోమ్లీ ఫుడ్. సో ఈరోజు ఇక్కడ తినేసి ముందుకు శ్రీవర్ధన్ అండ్ హరిహరేశ్వర్ ఇటు నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి శ్రీవర్ధన్ ఒక 19 కిలోమీటర్స్ ఉంటాయి, 1 అవర్ పట్టచ్చు. సో తినేసి శ్రీవర్ధన్ వెళ్దాం. వచ్చినాక మనకి ఫుల్ హోమ్ మేడ్ ఫుడ్ అనమాట, ఫిష్, రోటీ అండ్ ఫిష్ కర్రీ అనే ఫిష్ కర్రీ అండ్ వెజ్ కర్రీ. సో ఇది వీళ్ళ ఇల్లు, చౌల్కర్ ఒకటి ఇల్లు. మన ఫ్రెండ్ బైక్ పెట్టింది, దానిపైన హోటల్ ఉంటుంది వీళ్ళది. సో దానిలో స్టేకి హోటల్ రూమ్స్ ఉన్నాయంట. సో 800-1000 అట్లా ఛార్జ్ చేస్తారంట ఇక్కడికి. మీరు వస్తే కనుక కంపల్సరీ స్టే చేయండి, సూపర్ లొకేషన్. ఇదా దూర బీచ్, ఇదైతే 5 మినిట్ అంటే వెనకాలనే, దీని వెనకాలనే నడుచుకుంటూ వెళ్తే 5 మినిట్స్లో బీచ్లో ఉంటాం, దేవగిరి బీచ్. ఇంకా శ్రీవర్ధన్ వెళ్ళే దారిలో ఇది ఒక బీచ్. నాకు బీచెస్ అయితే ఇక్కడ చాలా నచ్చినాయి, ఎందుకంటే చాలా ప్రశాంతంగా, చాలా లెస్ క్రౌడెడ్ బీచెస్ అనమాట. ప్రశాంతంగా అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆల్రైట్, దివేగర్ లంచ్ తర్వాత శ్రీవర్ధన్ టెంపుల్ అండ్ హరిహరేశ్వర్ టెంపుల్ చూసుకున్నాం. శ్రీవర్ధన్ టెంపుల్ చాలా చిన్న ఉంది, బట్ హరిహరేశ్వర్ టెంపుల్ కొద్దిగా ఓకే, చూడవచ్చు. స్పెషల్గా దాని గురించి రావాల్సిన అవసరం అయితే లేదు, బట్ ఇటు ఒకవేళ కోస్టల్ సైడ్ వస్తే చూసుకోవడం బెటరు. పెద్ద టెంపుల్ ఏం కాదు, చిన్న టెంపులే. బట్ మెయిన్ ఏంటంటే ఈ మన కొంకణ ఈ ఇదైతే ఏదైతుందో ప్యాచ్ సూపర్ అసలు. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. జనాలు కూడా చాలా డిఫరెంట్ ఉన్నారు, కల్చరు వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ అంతా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ రోడ్లు కూడా నార్మల్గా మెయిన్ హైవే కాకుండా కోస్టల్ రోడ్ ఉంది. సముద్రం ఇలాగా, సముద్రం చూసిన ఎట్లా ఉందో పక్కకి, ఇంతే. మీరు సముద్రాన్ని చూసుకుంటూ ట్రావెల్ చేయొచ్చు. బట్ రోడ్లు మాత్రం చాలా ఖరాబ్ ఉన్నాయి అక్కడక్కడ. చాలా ఎట్లా అంటే మంచి రోడ్లు కొట్టేయచ్చు 60-70 కూడా, బట్ ఏంటంటే సడన్గా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, లేదంటే సడన్గా ప్యాచెస్ వస్తాయి, మొత్తం కంకర కంకర కొట్టుకుపోయి ఉంటుంది. సో ఓకే, మిక్స్డ్ రోడ్డు కంటిన్యూస్గా అదే ఉందని చెప్పలేను, కంటిన్యూస్గా బాగుందని, కంటిన్యూస్గా బాగాలేదని కూడా చెప్పలేను, మిక్స్డ్ రోడ్ అనమాట. పొద్దున్నుంచి నేను ఒక ఎంత దాపు ఒక 100 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ చేసినట్టున, ఇంకో 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలి. సో ఇప్పుడు దీని తర్వాత కూడా మళ్ళీ యాక్చువల్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొద్ది దూరం వెళ్ళి మళ్ళీ ఇంకో బోర్డు తీసుకోవాల్సి ఉంటుంది, అది తీసుకొని ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బోర్డు తీసుకున్నట్టు వెళ్ళిన తర్వాత మనకు 5:30 బోర్డు ఉందంటే, ఇప్పుడు 4:45 అవుతుంది, నేను వచ్చేసి 4:50 అవుతుంది, 4:45కి వచ్చిన. సో 5కి అక్కడి నుంచి బోర్డు ఇటు వస్తుందంట, 5:30కి మళ్ళీ ఇక్కడ జరగ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బోర్డు తీసుకుందాం.
ఇదేంటి బాగమండల, ఇది బాగమండల నుంచి వేసవి దక్కా బోట్ తీసేసుకొని బైక్ వేసేసుకుని అటు వెళ్తున్నాం. అక్కడ నుంచి హైవే టచ్ అయిపోతే ఖేడన్ ఉంది, ఖేడ్కి మనకు 2.5 hours పడుతుంది. మనకు 6కి అక్కడ రీచ్ అయినా సరే 8:30కి హైవే టచ్ అవుతాం. హైవే టచ్ అయిన వంటి ఇంకా వెళ్ళిపోవచ్చు కాబట్టి వీళ్ళని బట్టి 8:30 అంటే 9:30, 10:30, 11 వరకు రైడ్ చేసేసి ఎక్కడైతే రీచ్ అవుతానో అక్కడ స్టే కొంత చేస్తాను. ప్రస్తుతం అయితే బోట్ కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదు. 5:30 ఉందంట, అట్లా తిరిగి వెళ్దామని చాలా చాలా లాంగ్ అది. సో దానికంటే ఇదే బెటరు. ఇది ఇట్లా 6 వరకు అక్కడ ఉంటాయి కదా, మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే 8 కూడా అక్కడ ఉండలేము, అంత టచ్ ఉంటాయి రోడ్ ఇక్కడ. సో వెయిట్ చేద్దాం. 20 మినిట్స్ తర్వాత మనకు ఫెర్రీ అయితే వచ్చేసింది. ఇంతకుముందు మనం బైక్ వేసుకుని ఎప్పుడైతే ఏదైతే నది క్రాస్ చేసినామో సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా. ఒక ఇది కూడా ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. బోట్స్ అయితే దాటడానికి చాలా తక్కువ టైం పడుతుంది, కానీ బోట్స్కి టైమింగ్స్ ఉన్నాయి. సో వెయిటింగ్లో మనకు దాదాపు ఒక 30 మినిట్స్ to 40 మినిట్స్ వేస్ట్ అనేది అవుతుంది. సో టైం చూసుకొని రావడం అనేది బెటర్. ఈ ఫెర్రీ కూడా చాలా పెద్ద ఉంది, ఇంతకుముందు ఫెర్రీలా అనేది. దీంట్లో కూడా కార్లు బైకులు తీసుకెళ్తారు అనమాట ట్రాన్స్పోర్ట్ కోసం. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి ఫెర్రీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అవి కూడా చూపిస్తారు ఇవ్వండి ఒకసారి. బోట్ ఇంజన్ చాలా పెద్ద ఉంది. సో ఇంజన్ వచ్చేసి టాయిలెట్స్ ఇక్కడ అండ్ ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఇది వెహికల్స్ పెట్టడానికి ప్లేస్. అక్కడి నుంచి వెహికల్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు. అండ్ ప్యాసింజర్స్ ఉంటే పైన ఎక్కడచ్చు, పైన ప్లేస్ ఉంటుంది ప్యాసింజర్స్కి. వచ్చేసి 5:30కి వచ్చేసింది. 5:30కి ఎక్కి మనము స్టార్ట్ అయితే అయిపోయినాము. అటువైపు వెళ్ళేసరికి మనకు 6 లోపు అయితే రీచ్ అయిపోయినా. 6 లోపు రీచ్ అయినా అండ్ అక్కడ నుంచి ఇంకో ముందుకు వెళ్తే మళ్ళీ ఫెరీస్ దాటాల్సి ఉంటాయి. ఫెరీస్ క్లోజ్ అయిపోతాయి, సో బ్లాక్ అయిపోతామని చెప్పేసి ఇంకా రోడ్ నుంచి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినా. కానీ రోడ్ అయితే చాలా దారుణంగా ఉండే, ఒక 20-30 కిలోమీటర్స్ వరకు. అక్కడ ఏమైందంటే నాకు హెడ్ లైట్ అనేది పాడైపోయింది. ఇంకా మెల్లమెల్లగా అక్కడ ట్రాఫిక్ ఎక్కువ లేదు కాబట్టి మెల్లమెల్లగా ఒక ఏదో ఒక బైక్ని ఫాలో అవ్వకుంటూ హైవే అయితే వెళ్ళిపోయినా. హైవే మీదకి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ని హెల్ప్ అడిగేసి బైక్ వెనకాల ఫాలో అవుతా అంటే తనకు హెల్ప్ చేసిండు. సో ఆ బైక్ అతన్ని ఫాలో అవ్వకుండా ఇంకా రత్నగిరి ఎలాగో వెళ్ళలేను, చాలా దూరం ఉంది కాబట్టి. చిప్లూన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే ఇంకా హోటల్ బుక్ చేసేసుకొని అక్కడ స్టే చేసిన. సో ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నా. రేపు మార్నింగ్ మళ్ళీ లైట్ వేయించుకొని మనము రత్నగిరి అయితే వెళ్ళిపోదాం. ఆ బ్లాగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి.